సార్ అందరికీ నమస్కారం అండి. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సిఎంఓ అంటారు షార్ట్ ఫామ్లో. సిఎంఓ అవినీతిమయమైపోయింది. సిఎంఓలో దొంగలు తిరుగుతున్నారు చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో సిఎంఓలో తాడేపల్లిలో ఆయన ఇంట్లోనే ఉంటుంది అది ఆఫీస్. అది అందులో దొంగలు పడ్డారు, అవినీతిమయమైపోయింది. ఈ మధ్య దాదాపు 500 ఫైల్స్ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా, ఇంపార్టెంట్ అధికారులకు, సిఎంఓలో ఉండే ఇంపార్టెంట్ అధికారులకు తెలియకుండా శాంక్షన్స్ అయిపోయి జీవోలు ఇష్యూ చేశారట దాదాపు 500 ఫైల్స్. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 500 ఫైల్స్ మీకు తెలియకుండా, మీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీఎంఓలో ఉండేవారికి తెలియకుండా, అటెండర్లు, చిన్న చిన్న అధికారులు మీ డిజిటల్ సిగ్నేచర్, మీ లాగిన్ ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు చేశారని చెప్తే నమ్మాలా రాష్ట్ర ప్రజలు? ఈ 500 ఫైల్స్ దేనికి సంబంధించినవి? ఇవి ఆల్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్సే కదా. ఈ 500 ఫైల్స్ ఏవైతే క్లియర్ చేశారో మీకు తెలియకుండా, మీ అధికార గణానికి తెలియకుండా, అటెండర్లు కూర్చొని, చిన్న స్థాయి అధికారులు కూర్చొని, ఎవరు ఆఫీసులో ఒక మామ ఉన్నాట, ఎవరికో ఆయన మామ, ముఖ్యమంత్రి గారికి మామ, లేకుంటే అక్కడ ఉన్న అధికారులకు మామ, లేకుంటే వసూలు రాజాకి మామ, ఎవరో మామ ఆయన ఉంటాడట. వీళ్ళు చేశారా? అది నమ్మాలా రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు? నేను అందుకే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఈ ఫైల్స్ క్లియరెన్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్, ఇది రాష్ట్ర ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద పెనుముప్పు, అది పెను దెబ్బ, ఇది పెను విఘాతం. అది మీకు తెలియకుండా ఎలా చేస్తారండి? మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఇది ఈ 500 ఫైల్స్లో ఏముంది? ఎవరెవరికి ఏమీ పంచారు మీరు? సమాధానం చెప్పాలి మీరే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరున్నారు ఈ ఫైల్స్ క్లియరెన్స్ వెనక? పోలీస్ అధికారులకు ఏదో తూతూ మంత్రంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు, అసలు అవినీతి తిమ్మింగళాలని వదిలేశారు, ముగ్గురు ఎవరో చిన్న స్థాయి అధికారుల్ని బలిపశువులు చేశారు. నేను అడుగుతున్నా, సీఎం డిజిటల్ సిగ్నేచర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందండి? సీఎం డిజిటల్ సిగ్నేచర్, లాగిన్, పాస్వర్డ్స్ ఇవన్నీ అటెండర్లకు వస్తాయండి? మీ దగ్గర, ముఖ్యమంత్రిగా మీ దగ్గర, మీకు అత్యంత సన్నిహితులైన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ సీఎంఓ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవి, వాళ్ళు డీల్ చేస్తారు. రాష్ట్ర ప్రజల పత్రిక సోదరులరా, మీ సౌలభ్యం కోసం కూడా చెబుతున్నా, ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది? ప్రపోజల్స్ వస్తాయి సెక్రటేరియట్ నుంచో లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ప్రపోజల్స్ పంపిస్తారు, ఆ ప్రపోజల్స్ సీఎం గారి ముందు పెడతారు. ఆ ప్రపోజల్స్ చూసి, సపోజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ 2,000 కోట్లు అడిగారు, సీఎం గారు అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఒక బ్రీఫ్ నోట్ రాస్తారు, అక్కడ ఉంటుంది. సీఎం గారు టిక్ పెట్టి అప్రూవ్డ్ అని రాసి సిగ్నేచర్ వేస్తారు ఆయన, అప్పుడే డిజిటల్ సిగ్నేచర్ తోటి అది మరలా తిరిగి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ జియో, అప్పుడు జియో అవుతుంది. అంతేగాని వితౌట్ అప్రూవల్ ఆఫ్ ది సీఎం ఇట్ కెనాట్ బి డన్. అంటే ఈ దాదాపు వీళ్ళు ఎవరైతే అటెండర్స్ క్లియర్ చేశారు ఈ ఫైల్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి నాలెడ్జ్లోనే జరిగాయా, లేక ఈ వసూలు రాజా నిర్ణయం తీసుకున్నాడా? హూఈస్ దిస్ వసూలు రాజా? వసూలు రాజా ఎవరు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు, మీకు తెలీదా? మీ పేషీలో ఉన్న వసూలు రాజా ఎవరు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసే, మీకు తెలీదా? అతన్ని మిస్టర్ 20% అని అంటారు, మీకు తెలీదా? మీ పేషీలో ఉన్న వసూలు రాజా అని పిలువబడే ఆ అధికారి మిస్టర్ 20% రాష్ట్ర ప్రజలు అధికారులు మీ వైసీపీ వాళ్ళు అంటారు, మిస్టర్ 20%ని కలిసావా అని అంటారు. అంటే మిస్టర్ 20%ని కలిస్తే అయిపోతుంది అన్నమాట పని. నేను ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా ఈరోజు, హూఈస్ దట్ మిస్టర్ 20%? హూఈస్ దిస్ వసూలు రాజా? చెప్పాలి కదా మీరు, ఎవరు దీనికి బాధ్యులు? వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ సీఎం అండ్ సీఎంస్ ఆఫీస్, సీనియర్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు సీఎంకి,
నంబర్ ఆఫ్ సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్గా ఉంటారు. వాళ్ళెవరికి తెలియకుండా అటెండర్లు చేశారంటే నమ్మేంత భ్రమలో ఉన్నారా మీరు? రాష్ట్ర ప్రజలు ఆ రకంగా ఉన్నారా? సీఎంఓలో ఈ రకంగా జరగటం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా జరగలేదు. మీ దగ్గరే జరిగింది. ఎందుకు అవినీతి మూలాలకి మీ సీఎంఓ ఈరోజునేమిటి? మీ సీఎంఓ నుంచి అవినీతి ఏంటండి? అవినీతికి పూర్తి చర్యలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి సీఎంఓలోనే. ఎవరు నవ్వుతారు? ఎక్కడన్నా అవినీతి జరిగితే రాష్ట్రంలో సీఎంఓ హ్యాస్ టు కంట్రోల్, సీఎంఓ హ్యాస్ టు కీప్ ఎ చెక్. అటువంటిది సీఎంఓలోనే దొంగలు పడితే, సీఎంఓ అవినీతిమయంగా మారితే, సీఎంలోనే డిజిటల్ సిగ్నేచర్స్, సీఎంది కావచ్చు సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, అటెండర్లు కింద స్థాయి అధికారులు వాడేస్తుంటే, ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ వీళ్ళే క్లియర్ చేస్తూ ఉంటే ఎలాగండి? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మీ సీఎంఓలో ఏం జరిగిందో మీరు చెప్పరా సమాధానం? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మీ ఇంట్లో జరిగింది, మీ ఆఫీసులో జరిగింది, మీ సీటు పక్కన జరిగింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎన్ని కోట్ల రూపాయల శాంక్షన్స్ బయటకు వెళ్ళినాయి వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సీఎంఓ? చీఫ్ మినిస్టర్స్ ఆఫీసుకు తెలియకుండా ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు బయటకు వెళ్ళిపోయినాయి, అప్రూవ్ అయిపోయినాయి, ఎన్ని జీవోలుగా రూపాంతరం చెందినవి? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఈ రకంగా ఉంటే ఇక రాష్ట్ర ప్రజలకు సెక్యూరిటీ ఉంటుంది? రాష్ట్ర ఆస్తికి, రాష్ట్ర ఖజానాకి ఇక సెక్యూరిటీ ఏముందండి? ఎవరెవరికి ఎవరెవరు ఫైల్స్ క్లియర్ చేశారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలా? పోలీసు అధికారులను కూడా నేను అడుగుతున్నా, చిన్న చిన్న కేసు పడితేనే పెద్ద ప్రచారం చేస్తారు, ఈ అరెస్ట్ గురించి, దీని గురించి మీరెందుకు బహుళ ప్రచారం చేయవ్వలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు? సీఎంఓలో ఈ రకంగా జరిగింది, ఇంతమందిని అరెస్ట్ చేశాం, ఇంకా ఇవాళ ఇక్కడ ఒక మామ ఉన్నాడు, ఆ మామ సంగతి కూడా తెలుస్తాం, ఇంకా చాలామందికి తెలియాలి, వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం అని ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు రహస్యంగా దర్యాప్తు చేసి ఇద్దరు ముగ్గురు కింది స్థాయి అధికారుల్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు? మేము అందుకు అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలా? ఇష్టం వచ్చినట్లుగా ప్రజాధనాన్ని ఈ రకంగా దొంగల పాలు చేయడానికి వీలేదు. ఈ దొంగ డిజిటల్ సిగ్నేచర్స్ తోటి, దొంగ లాగిన్ తోటి నేనంటూ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలిసే ఇది జరిగింది. ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్ లేకుంటే మీరు అప్రూవ్డ్ అని రాయకపోతే వెళ్ళేస్తారు, అది లాగిన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ లాగిన్ చేసే పాస్వర్డో లాగిన్ చేసే విధానమో ఆ డిజిటల్ సిగ్నేచర్ వాడి చేతిలో పడినా కూడా సీఎం గారు అప్రూవ్డ్ అని చెప్పి సంతకం చేయకపోతే, టిక్ కొట్టకపోతే అది వెళ్ళదు అక్కడ. సో ఇది తప్పకుండా సీఎం గారి దృష్టిలో జరిగింది. ఆ వసూల్ రాజా దగ్గరుండి చేయించాడు. ఇక వసూల్ రాజా దగ్గరికి వద్దాం, శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగాను. ఈ వసూల్ రాజా ఏమిటిది? హూ ఇస్ దిస్ మ్యాన్? ఎందుకు వసూల్ రాజా అని చెప్పి మిస్టర్ 20% అని ఈ రకంగా ఇన్ని పేర్లు సంపాదించుకున్న ఆ వ్యక్తిని మీరు ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఆ వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? మీ అవినీతి సామ్రాజ్యం గుట్టంతా కూడా ఆ వసూల్ రాజాకి తెలుసు. మీ అవినీతి సామ్రాజ్యం గుట్టంతా కూడా ఆ వసూల్ రాజాకి తెలుసు. అందుకనే అతన్ని కంట్రోల్ చేసే స్థాయిలో ముఖ్యమంత్రి లేరు, సీఎంఓ లేదు. ఎవరైనా ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఏమైనా కంట్రోల్ చేస్తారా వసూల్ రాజాని? అంత ధైర్యం ఉందా? చీఫ్ సెక్రటరీ ఏమైనా కంట్రోల్ చేస్తారా వసూల్ రాజాని? మిస్టర్ 20%ని కంట్రోల్ చేసే స్థాయిలో లేదు. అందుకే ముఖ్యమంత్రి గారే అతన్ని ఇమీడియట్గా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రం ఇంకా అవినీతి కోపంలో కూరుకుపోకుండా ఉండటం కోసం, రాష్ట్ర ఖజానా ఇంకా దివాలా తీయకుండా ఉండటం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పూర్తిగా అధోపాతాళానికి పోకుండా చూడటం కోసం ఆ వసూల్ రాజాని సీఎంఓ నుంచి తరిమి కొట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీ సీఎంఓలో వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇది జరిగిందంటే వాళ్ళందరినీ చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఏదో జరిగింది అప్పుడు చంద్రబాబు గారు హయాములని చెప్పి సిఐడిని పెట్టి ఎగిరెగిరి దర్యాప్తు చేస్తూ, ఏమి లేకపోయినా దర్యాప్తు చేస్తున్న మీరు, మీ సీఎంఓలో, మీ ఇంట్లో, మీ ఆఫీసులో దాదాపు 500 ఫైల్స్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ రిలీజ్ అయిందని చెప్పి రాష్ట్రం కూడా వస్తుంటే
దీని మీద ఎంక్వైరీ చేయించరా, తూతూ మంత్రంగా ఒక ఎస్ఐతో దర్యాప్తు చేయించి ఒక పనికిరాని ఇద్దరు క్రింది స్థాయి అధికారులను అరెస్ట్ చేసి క్లోజ్ చేస్తారా? చేయటానికి వీల్లేదు. సంపూర్ణంగా దర్యాప్తు జరగాలి. వసూల్ రాజా పాత్ర ఏంటో తెలియాలి, సీఎం పాత్ర ఏంటో తెలియాలి, ఇంకా ఏ అధికారుల పాత్ర ఉందో తెలియాలి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్. పత్రికా సోదరులారా, అవసరం ఇది. ఇది ఒక చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో జరిగిన దొంగతనం, డొల్లతనం, అవినీతితనం. ఇది కేంద్రం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అవసరమైతే సిబిఐ దర్యాప్తు చేయాలి ఈ కేసు. సిబిఐ ప్లంగ్ ఇన్ టు యాక్షన్. సీఎంఓలో అనేది జరిగితే సీఎం డిజిటల్ సిగ్నేచర్స్ వాడేస్తే సీఎం లాగిన్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫైల్స్ అన్ని ఫీడ్ చేస్తే, సీఎం అప్రూవ్ అని రాయకుండానే రాసినట్లుగా పంపిస్తే, ఇట్ నీడ్స్ ఎ డీటెయిల్డ్ ఎంక్వైరీ, డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్. ఇక ఈ సంజయ్ గారు, ఈ సునీల్ కుమార్ గారు వీళ్ళెవరో చేస్తే ఏముంది? మా సీఎం గొప్ప అంటారు, మా వసూల్ రాజా బెస్ట్ అంటారు. అందుకే ఈ సీఎంఓ ఆఫీసులో జరిగిన ఈ అవినీతి, ఈ డిజిటల్ సిగ్నేచర్స్ వాడటం, ఫైల్స్ క్లియరెన్స్, వీటి మీద సిబిఐ దర్యాప్తు చేయించవలసిన అవసరం ఉన్నది. చాలా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే యువర్ సెల్ఫ్ హ్యాస్ టు రిక్వెస్ట్ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఈ అవినీతి మీ వెనకే, మీ కింద జరిగింది, మీతో జరిగింది, మీ ఇంటిలో జరిగింది, అంటే మీ ఆఫీసులో జరిగింది, తాడేపల్లిలో జరిగింది, సీఎంఓ ఆఫీసులో జరిగింది. ఎట్లా సార్ ఇది? దర్యాప్తు చేయకపోతే ఎట్లాగా? అవినీతి తిమింగళాలను కాపాడటం కోసం చిన్న చిన్న పిత్త పరగల మీద చర్య తీసుకుంటారా? సరైనది కాదు, సిబిఐ దర్యాప్తు చేయించండి అని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈ అవినీతి వసూలు రాజాలని, ఇంకా కొంతమంది బరి తెగించి అవినీతికి పాల్పడ్డ వాళ్ళని వదిలేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆల్రెడీ వసూలు రాజా మీద వినాలి, వసూలు రాజా గారు కూడా ఆల్రెడీ వసూలు రాజా అవినీతి పైన ఇద్దరు రిటైర్ అధికారులతోటి మేము ఒక దర్యాప్తు ప్రారంభించాం. తమ్ముడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వసూలు రాజా, మీ అవినీతి మీద ఎక్కడెక్కడ మీరు ఆస్తులు కొన్నారు, తమిళనాడులో మీరు ఎన్ని ఆస్తులు కొన్నారు, తమిళనాడులోని పూర్ణమల్లి హైవే రోడ్లో, పూర్ణమల్లి హైవే అంటారట, పూర్ణమల్లి హైవే రోడ్లో, రోడ్డు అటుపక్క ఇటుపక్క ఎన్ని ఎకరాలు కొన్నారు, చెన్నై లోకల్గా ఎక్కడెక్కడ మీరు ఆస్తులు కొన్నారు, అన్నీ కూడా మా రిటైర్డ్ అధికారులు. ఎందుకంటే ఇక రకంగా వదిలితే ఇక అవినీతి రాజ్యం వెళ్ళిపోతుందండి. అవినీతి సొమ్ము రాజకీయంలోకి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అనుభవిస్తుంది అవినీతి సొమ్ముతో రాజకీయం. ఈ రకంగా అధికారులు కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆస్తులు కొంటూ ఉంటే, అందుకే స్టార్ట్స్ విత్ వసూల్ రాజా. మా ఇద్దరు పోలీస్ అధికారులు ఎవరినైతే మేము పెట్టామో ఆ ఇద్దరు అధికారులు ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించి కూడా చాలా రోజులైంది. 90 డేస్లో రిపోర్ట్ ఇవ్వమని కూడా అడిగాము. ఆయనకు చెన్నైలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, పూర్ణమల్లి హైరోడ్లో ఎన్ని ఎకరాలు కొన్నారు, తర్వాత రిజిస్టార్ ఆఫీసులను కన్సల్ట్ చేసి ఆయన పేరు మీద, ఆయన బంధువుల పేరు మీద తమిళనాడులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని, బెంగళూరులో సగం ఆస్తులు. ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పత్రికా సోదరులారా, ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఆస్తులు కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని బెంగళూరులో బయటకు తీస్తే ఎక్కువ మంది వైసీపీ నేతలే బయటకు వస్తారు. రిజిస్టార్ ఆఫీస్ అక్కడ కూర్చుంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎన్ని ఆస్తులు కొన్నారు, ఎవరెవరు రిజిస్టర్ చేయించుకున్నారు, అన్నీ బయటకు వస్తాయి. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం అవినీతి ఏదో బేరబుల్ వరకు ఇదే కానీ ఇదేంటండి, ఇదే అడిగి చల్లుడిగా ఇన్ని ఫైల్స్ డిజిటల్ సిగ్నేచర్ వాడటం ఏంటండి, వాడు అటెండర్ లాగిన్ చేశారని చేయటం ఏంటండి, ఇదంతా దొంగతనం, సీఎం గారికి తెలిసే జరిగిందని చెప్పి నేను అంటున్నా. అందుకనే మీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో, మీ బినామీ పేర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో, తమిళనాడులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, పూర్ణమల్లి హైవే రోడ్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇక బెంగళూరు కాకుండా కర్ణాటక చుట్టుపక్కల ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తుల చిట్టా కూడా బయటకు తీసి 90 డేస్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా మా రిటైర్డ్ అధికారుల్ని కోరటం జరిగింది. ఎవరిని వదిలేదు లేదు.
ప్రజా తంటకులుగా మారిన ఎవరిని వదిలేదు లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ వసూలు రాజాని అవినీతి రాజాని మిస్టర్ 20%ని మీ సీఎంఓలో ఉంచుకుంటారా అతన్ని బయటకు పంపిస్తారా దట్ ఈజ్ అప్ టు యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ ఈరోజు మీ ఆఫీసులో జరిగిన ఈ డొల్లతనం ఈ అవినీతి ఇష్యూ మీ దొంగలు పడ్డ ఇష్యూ ఈ రకంగా మీ సిగ్నేచర్స్ని వాడిన డిజిటల్ సిగ్నేచర్ వాడబడిన విధానం లాగిన్ చేసిన విధానం ఇవన్నీ కూడా మీకు తెలియకుండా జరిగిందంటే రాష్ట్ర ప్రజలు నమ్మటం లేదు కనుక మీరు దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అలాగే ఈ దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎన్నికే తర్వాత తెలంగాణలో కూడా ఆస్తులు కూడా ఎవరైతే ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన టీం కావచ్చు సీఎం ఆఫీషియల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ అన్నీ బయటకు వస్తాయి. అంత ఈజీ పెద్ద కష్టమేం కాదు అన్నీ బయటకు వస్తాయి. నీకెక్కడిది ఈ డబ్బు నీకెవరు చేశారని చెప్పి చెప్తుండే అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఇన్వెస్టిగేషన్ టీం ఇది చేస్తూ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సిగ్గుపడాలా ఇంకా లోతుకెళ్తే నేను ఇట్లాగా అంటాను నేను ఇంకా నైతిక విలువలు ఉంటే మీరు రాజీనామా చేయాలా మీరు రాజీనామా చేయాలా మీ ఆఫీసులో ఎంత అయింది మీ డిజిటల్ సిగ్నేచర్స్ వాడటం ఏంటి ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏ క్లియర్ చేశారు ఎవరికి తెలుస్తుంది మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా సార్ నేను అడుగుతున్నా మీ ఆఫీసును మీరు కాపాడుకోలేని వాళ్ళు మీ ఆఫీసును మీరు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఇక రాష్ట్రాన్ని ఇక అంత సెక్రటేరియట్ని ఏం కంట్రోల్ చేస్తారు ఎన్ని జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్ ఏం కంట్రోల్ చేస్తారు మీ ఆఫీసును మీరు కంట్రోల్ చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు అందుకే నైతిక విలువలు ఏమాత్రం ఉన్నా మీరు రాజీనామా చేసి తప్పుకోవాలి మీ అసమర్థత ప్రూవ్ అయింది ఇక్కడ ఈ వసూలు రాజాలు లాంటి వాళ్ళు చాలా చోట్ల తయారయ్యారు రాష్ట్రంలో ఈ 20% లాంటి వాళ్ళు చాలామంది తయారవుతున్నారు ఇతను చూచి అందుకే మీరు దిస్ ఇస్ హై టైమ్ ఫర్ యూ టు రెస్పాండ్ దీని మీద రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? అదే కదా ఇప్పుడు కేసు ఏదో కొట్టినట్టు ఉండాలి పామును కొట్టినట్టు ఉండాలి కానీ పాము చావకూడదు అది ఈ ప్రభుత్వం పామును చంపాలని లేదు వీళ్ళకి కొట్టాలి కొట్టినట్టు జనాన్ని కనపడాలి కానీ పాము చావకూడదు కర్ర కూడా విరగకూడదు అట్లాగే ఏదో కేసు దర్యాప్తు చేసినట్టు అండి చిరు ఉద్యోగులు అటెండర్లు వాళ్ళు పెడతారు లాగిన్ చేస్తారండి సీఎం సిగ్నేచర్ వాడతారండి అంత ధైర్యం ఉంటుందండి అటెండర్లకి అసలు ఈ మామ ఎవరో తేలొద్దండి ముఖ్యమంత్రి గారు చెప్పొద్దు ఈయన నా మామ లేకపోతే ఆయన మామ లేకపోతే అందరికి మామ చెప్పాలి కదా హూ ఇస్ దిస్ మామ జనం ఎంత కోడై కూస్తుంటే సమాధానం చెప్పకుండా దాక్కుంటే సరిపోద్దా పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగిన చందాన సీఎంఓ లేదు సిగ్గుపడద్దు సీఎంఓ సిగ్గుపడద్దు ప్రభుత్వం సిగ్గుపడద్దు అంటే ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేయొద్దు ఆలోచన చేయమన్నా సిబిఐ దర్యాప్తు చేయాలా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి చాలా ఉన్నాయి మరి ఆయన ఏం చేస్తారో దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారో ఆ వసూలు రాజాని తరిమి కొట్టాలా ఆయన అవినీతి మీద ఏసీబీ వాళ్ళతో ఎంక్వైరీ చేయించాలి మేము చేయిస్తున్నాము అన్అఫిషియల్గా మేము చేయిస్తున్నప్పుడు మీరెందుకు చేయించరు వసూలు రాజా అవినీతి మీద ఎందుకు ఏసీబీని ఉసుగొల్పరు చిన్న చిన్న ఉద్యోగుల మీద ఏసీబీని ఉసుగొల్పుతారు ఇక 20% మీద ఎందుకు పెట్టండి ఏసీబీని ఇవన్నీ ఆలోచన చేసి మీరు మీ ఆఫీస్ కంట్రోల్ చేయలేకపోయినారని తెలిసిపోయింది సార్ నేను కంట్రోల్ చేయగలనని ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.